చెరకు టన్నుకు 3500 ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను పునరుద్ధరించాలి. రైతులకు అవసరం లేని ఎరువులను అంటకట్టొద్దు. ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆమదలవలస మండలం సంకిరి గ్రామంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు సంకిరి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న చెరుకు పరిశ్రమను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకు రైతులు సంఘం జిల్లా కార్యదర్శి నారు జనార్దన్ రావు మాట్లాడుతూ టన్ను చెరుకు 3500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీలో పరిధిలో రైతులకు ఇస్తున్న ఎరువుతో పాటు అవసరం లేని క్రిమి సంహారక మందులు అంటగట్టడం వల్ల రైతులకు భారంతో పాటు భూసారాన్ని కోల్పోవాల్సి వస్తుందని సంఘం రాజం నియోజకవర్గ కార్యదర్శి పాలవలస రామినాయుడు అన్నారు. చెరుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు చిన్నమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎరువు సరఫరా చేసేవాళ్ళు ఇప్పుడు ఎరువు కోసం రైతు వెళ్తే వాళ్ళు ఇస్తున్న ఎరువులు నుంచి దుకాణం నుండి అదనపు ఎరువులు అవసరం లేని ఎరువులు రసాయనిక ఎరువులు అంటగడుతున్నారని చెప్పి రైతు దూరం అవుతున్నాడు. అది రైతు పెట్టుబడి పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి చర్యల్ని మరి యాజమాన్యం కూడా పరిశీలన చేయాలా? అలాంటి జరిగితే వెంటనే అది నిర్మూలించాలని కోరుతున్నాం. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఒంటి కన్ను మొక్కని ప్రభుత్వం 75% రాయితీతో రైతుకి సరఫరా చేయాలని చెప్పేసి రైతును రక్షించాలని వ్యవసాయాన్ని పెంపొందించాలని చెక్ షుగరు విస్తీర్ణాన్ని సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.